తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి ఇటీవల వరుసగా రాజకీయ నేతలే టార్గెట్గా ఐటీఈడీ దాడులు జరుగుతున్నాయి కాంగ్రెస్ నేతలు పారిజాత నరసింహారెడ్డితో మొదలైన ఈ దాడులు ఆ తర్వాత కేఎల్ఆర్ మంత్రి సబితా అనుచరులు జానారెడ్డి మాజీ ఎంపీ పొంగులేటి రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నేతలు గడ్డం వినోద్ వివేక్ ఇల్లు కార్యాలయాల్లో సోదాలు జరిపారు తాజాగా హైదరాబాద్ పాతబస్తీలోని బడా వ్యాపారుల టార్గెట్గా ఐటీ సోదాలు జరుగుతున్నాయి కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్ కింగ్స్ ప్యాలెస్ యజమానులు ఇళ్లలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి తెల్లవారుజాము నుంచి పలువురు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు కోహినూర్ కింగ్స్ గ్రూప్ల పేరుతో వీరు నగరంలో ఫంక్షన్ హాళ్లు హోటల్స్ నిర్వహిస్తున్నారు ఒక రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుతున్నట్లుగా ఐటీ శాఖ అనుమానం వ్యక్తం చేసింది అందులో భాగంగానే ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం